యూనివర్సిటీల కామన్ రిక్రూట్మెంట్ బోర్డు ఏర్పాటు చేస్తూ యూనివర్సిటీల్లో జరిగేటటువంటి ఖాళీల భర్తీ ప్రక్రియ చాలా పారదర్శకంగా జరగాలి. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి భర్తీలో కొన్ని అవకతవకలు జరిగినాయని చెప్పి కంప్లైంట్లు రావడం, కోర్టుల్లోకి పోవడం, ఇట్లా రకరకాలు ఉన్నాయి. కాబట్టి యూజీసీ గైడ్లైన్స్ని అనుసరించి ఒక ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేసి దానికి సంబంధించి ఒక కామన్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా భర్తీ చేపట్టాలి. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో జరుగుతుందని చెప్పి నిపుణుల కమిటీ సూచన మేరకు రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో బిల్లును ప్రవేశపెట్టి ఆ బిల్లును 13 సెప్టెంబర్ 2022 నాడు అసెంబ్లీ ఆమోదింపజేసుకొని రాజ్భవన్కు గవర్నర్ గారికి వారి ఆమోదం కోసం పంపడం జరిగింది. పంపిస్తే వారు బిల్లును పెండింగ్లో పెడితే దానికి సంబంధించి 2022 10 నవంబర్ నాడు మా రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రి గారు, చీఫ్ సెక్రటరీ గారు, ఎడ్యుకేషన్ సెక్రటరీ గారు, హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ చైర్మన్ గారు వీళ్ళందరూ కూడా వెళ్ళి ఆ కామన్ రిక్రూట్మెంట్ బోర్డును ఎందుకు ఏర్పాటు చేస్తున్నాం, గతంలో ఏం జరిగింది, దీనివల్ల ఏ రకంగా పారదర్శకంగా రాష్ట్రంలో యూనివర్సిటీల్లో బోధనా సిబ్బంది భర్తీ కానీ ఇతరత్ర భర్తీలు కానీ ఏ రకంగా పారదర్శకంగా జరుగుతాయో ఆ విషయాలన్నీ కూడా కూలంకుషంగా గవర్నర్ గారికి వివరించి చెప్పి రావడం జరిగింది. అయినప్పటికీ కూడా ఇప్పటి వరకు గవర్నర్ గారు ఉలుకు పలుకు లేకుండా ఆ బిల్లును తన వద్దన పెట్టుకుని పెండింగ్లో పెట్టి తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగ యువతను, ఇవాళ వారి భవిష్యత్తును, ఎవరైతే యూనివర్సిటీల్లో ఇమ్మీడియట్గా మాకు ఉద్యోగాలు వస్తాయని చెప్పి భావించి అసిస్టెంట్ ప్రొఫెసర్లు కానీ ఇతరత్ర వాటికి సంబంధించిన కానీ పోస్టులకు ఎవరైతే ప్రిపేర్ అవుతూ కొన్ని సంవత్సరాలు ఆశలు పెట్టుకున్నారో వాళ్ళ ఆశల మీద నీళ్లు చల్లే విధంగా గవర్నర్ గారు వ్యవహరిస్తున్నటువంటి తీరు చాలా బాధాకరం. ఇవాళ మేము గవర్నర్ గారిని కోరుతా ఉన్నాం వెంటనే యూనివర్సిటీ కామన్ రిక్రూట్మెంట్ బోర్డుకు సంబంధించినటువంటి బిల్లును క్లియర్ చేసి తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగ యువత ఎవరైతే ఉన్నారో యూనివర్సిటీల్లో పోస్టులకు సంబంధించి ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళు వెంటనే ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ప్రారంభమై వాళ్ళందరికీ ఉద్యోగాలు వచ్చేటటువంటి విధంగా ఈ కామన్ రిక్రూట్మెంట్ బోర్డు బిల్లును గవర్నర్ గారు ఆమోదించాలని చెప్పి మేమంతా కూడా గవర్నర్ గారిని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఒకవైపు పరిస్థితి ఈ రకంగా, గవర్నర్ గారేమో వారి వ్యవహార శైలి ఈ రకంగా ఉంది, ఇంకోవైపు కేంద్ర ప్రభుత్వం యొక్క వైఖరి, కేంద్ర ప్రభుత్వంలో ప్రభుత్వ రంగ సంస్థల్లో కేంద్ర ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో 979,327 ఖాళీలు ఉన్నట్టుగా లోక్సభలో ఒక సభ్యుడు అడిగినటువంటి ప్రశ్నకు లోక్సభలో కేంద్ర ప్రభుత్వం చాలా స్పష్టతతో కూడినటువంటి వివరణ ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వ శాఖల్లో, కేంద్ర ప్రభుత్వంలోని ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉన్నటువంటి ఖాళీలు 979,327. చాలా క్లియర్గా ఉంది ఫిగరు, మీరు ఫోటోలు తీసుకోవచ్చు, కెమెరాలు అయితే జూమ్ చేసి కూడా మీరు ఫిగర్ చూసుకోవచ్చు. సో 979,327 ఉద్యోగాలు కేంద్ర ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు ఖాళీలు ఉన్నాయి. ఇది ఒకవైపు. రెండో వైపు లోక్సభలోనే 21 మార్చి 2022 అప్పటి సెషన్లో అడిగినటువంటి ప్రశ్నలో చాలా స్పష్టంగా కేంద్ర ప్రభుత్వం వివిధ సెంట్రల్ యూనివర్సిటీల్లో, అదేవిధంగా ఐఐటీల్లో, ఐఐఎంలలో ఎన్ని ఖాళీలు ఉన్నాయని చెప్పి ఒక సభ్యుడు అడిగినటువంటి ప్రశ్నకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి సమాధానం, దేశవ్యాప్తంగా ఇంక్లూడింగ్ ఇగ్నో, ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీతో కలుపుకొని దేశవ్యాప్తంగా ఉన్న పలు సెంట్రల్ యూనివర్సిటీల్లో, కేంద్ర విశ్వవిద్యాలయాల్లో 6,558 పోస్టులు ఖాళీ ఉన్నాయని చెప్పి వాళ్ళు ఇచ్చారు. అదేవిధంగా వివిధ ఐఐటీల్లో 4,370 ఖాళీలు ఉన్నాయని చెప్పి వారు ఇచ్చింది. వివిధ ఐఐఎంలలో 422 ఖాళీలు ఉన్నట్టుగా చాలా స్పష్టంగా కేంద్ర ప్రభుత్వం లోక్సభలో ఒక సభ్యుడు అడిగినటువంటి ప్రశ్నకు సమాధానంగా చాలా స్పష్టంగా కేంద్ర విశ్వవిద్యాలయాల్లో, ఐఐటీల్లో, ఐఐఎంలలో ఇన్ని ఖాళీలు ఉన్నాయని చెప్పి ఇచ్చారు. ఒకవైపు ప్రభుత్వ రంగ సంస్థలు, కేంద్ర ప్రభుత్వ శాఖల్లో 979,322 ఉద్యోగాలు, ఇంకోవైపు సెంట్రల్ యూనివర్సిటీల్లో 6,558, ఐఐటీల్లో 4,370, ఐఐఎంలలో 422 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నట్టు వాళ్ళు స్పష్టంగా కేంద్ర ప్రభుత్వం లోక్సభలో ఎంపీలు అడిగినటువంటి ప్రశ్నలకు లిఖితపూర్వకంగా ఇచ్చినటువంటి సమాధానాలు, ఈ కాపీలన్నీ నేను మీడియా మిత్రులకు ఇస్తాను. అంటే ఒకవైపేమో కేంద్ర ప్రభుత్వం ఉద్యోగాల భర్తీ ప్రక్రియ చేస్తలేదు, వాళ్ళు ఉద్యోగాలు భర్తీ చేయరు. ఇటు రాష్ట్ర ప్రభుత్వంగా మేము వివిధ యూనివర్సిటీల్లో ఖాళీగా ఉన్నటువంటి పోస్టులను మేము నోటిఫై చేసుకొని మేము ఉద్యోగాలు భర్తీ చేయించుకుంటాం. మా తెలంగాణ ఉద్యమం నడిచిందే నియామకాలకు సంబంధించినటువంటి
అంశం మీద, నీళ్లకు సంబంధించినటువంటి అంశం మీద, నిధులకు సంబంధించినటువంటి అంశం మీద కాబట్టి మేము నియమించుకుంటాము, ఉద్యోగాల భర్తీ ప్రక్రియ చేపట్టుకుంటామని చెప్పి మేము యూనివర్సిటీ కామన్ రిక్రూట్మెంట్ బోర్డుని ఏర్పాటు చేసుకుని ఆ బిల్లును అసెంబ్లీలో పాస్ చేసుకొని గవర్నర్ గారి దగ్గరికి పంపిస్తే ఇప్పటి వరకు ఆ బిల్లును పాస్ అయినటువంటి అసెంబ్లీలో పాస్ అయినటువంటి బిల్లును దానికి ఆమోదం తెలపకుండా గవర్నర్ గారు మీనామేషన్ లెక్కిస్తున్నారు. అంటే ఇవాళ భారతీయ జనతా పార్టీ వైఖరి ఎట్లా ఉందంటే ఉద్యోగాలు వాళ్ళు ఇయ్యరు, రాష్ట్ర ప్రభుత్వాలుగా మేము ఉద్యోగాలు ఇస్తామంటే మమ్మల్ని ఇయ్యనివ్వకుండా ఏ రకంగా మా కాళ్ళల్లో కట్టబెడతారు, మొగలాడుతారు. ఇది చాలా స్పష్టంగా కనబడతా ఉంది. మా చీఫ్ సెక్రటరీ గారు, మా ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు, ఎడ్యుకేషన్ సెక్రటరీ గారు పోయి ఎక్స్ప్లెయిన్ చేసి వచ్చిన తర్వాత కూడా, ఎక్స్ప్లెయిన్ చేసి వచ్చి కూడా చాలా నెలలు గడిచిపోతూ ఉంది. 10 నవంబర్ 2022, ఇవాళ మనం 2023 మార్చిలో ఉన్నాం, మార్చి 13. అంటే ఇన్ని నెలల తరబడి కూడా గవర్నర్ గారు కామన్ యూనివర్సిటీ రిక్రూట్మెంట్ బోర్డుకు సంబంధించినటువంటి బిల్లును ఆమోదం తెలుపకపోవడం అంటే ఇది ఉద్దేశపూర్వకంగా ఆలస్యంగా, ఏదో రకంగా దీన్ని ఆలస్యం చేయాలనేటటువంటి ఆలోచన కనబడుతూ ఉంది. అంటే భారతీయ జనతా పార్టీ, కేంద్ర ప్రభుత్వం వాళ్ళు ఉద్యోగాలు ఇయ్యరు, ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వంగా మేము ఉద్యోగాలు ఇస్తామంటే ఇవ్వనియకుండా మోకాలడుతున్నారు. ఇప్పటికే టీఎస్పిఎస్సీ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ఉద్యోగాల భర్తీ ప్రక్రియ చేపట్టి ముందుకు పోతున్నటువంటి తరుణంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి యువత విద్యార్థులందరూ మంచి నిరుద్యోగులు చదువుకుంటూ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ వేగంగా జరుగుతున్నటువంటి తరుణంలో వస్తున్న వరుసగట్టు వస్తున్నటువంటి నోటిఫికేషన్లకు మంచిగా ప్రిపేర్ అవుతున్నటువంటి తరుణంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడేమో మీరు చదువుకోకూర్రి, ఉద్యోగాలకు ప్రిపేర్ కాకూర్రి, 8 నెలలు మాకు టైం ఇవ్వరని చెప్పి ఆయన మాట్లాడతాడు. కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఉద్యోగాలు భర్తీ చేయకుండా వాళ్ళు ఈ రకంగా చేస్తారు. రాష్ట్రంలో మేము చేస్తామని గవర్నర్ గారికి బిల్లులు పంపిస్తే కామన్ రిక్రూట్మెంట్ బోర్డు బిల్లును ఆమె దగ్గర పెండింగ్ పెట్టుకుంటారు. అంటే ఈ రకంగా ఉద్దేశపూర్వకంగా వాళ్ళ వ్యవహార శైలి, ఏదో రకంగా ఉద్యోగాల భర్తీ ప్రక్రియ జరగద్దు ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో జరగద్దు అనేటటువంటి తీరు కనబడుతుంది. కాబట్టి ఇవాళ రాష్ట్రంలో యువత చాలా ఆందోళనగా ఉన్నారు, బాధపడుతూ ఉన్నారు. ఖచ్చితంగా యూనివర్సిటీల్లో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా, వాళ్ళు కూడా చాలా ఆగ్రహంతో ఉన్నారు. నేను గవర్నర్ గారిని, మా బీఆర్ఎస్ పార్టీ పక్షాన, మా బీఆర్ఎస్ పార్టీ యువత విద్యార్థి విభాగాల పక్షాన, రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగుల పక్షాన కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్న గవర్నర్ గారికి, వారిని కోరుతూ ఉన్నా, తక్షణమే ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం పంపించినటువంటి కామన్ రిక్రూట్మెంట్ బోర్డు ఇన్ ద యూనివర్సిటీస్ ఆ బిల్లును ఇమీడియట్గా వారు ఆమోదించాలని చెప్పి రాష్ట్రంలోని వివిధ యూనివర్సిటీల్లో ఉన్నటువంటి నిరుద్యోగ యువత పక్షాన, మా బీఆర్ఎస్ పార్టీ విద్యార్థి విభాగం, యువజన విభాగం తరఫున కూడా మేము వారిని కోరుతూ ఉన్నాం. ఒకవేళ గవర్నర్ గారు ఇంకా లేట్ చేసినట్టయితే, ఇంకా ఇదే రకంగా వాళ్ళు ఆలస్యం చేసినట్టయితే రాష్ట్రంలోని వివిధ యూనివర్సిటీల్లో మా నిరుద్యోగ యువత వాళ్ళు ఇంకా ఆవేదనకు, ఆగ్రహానికి కూడా వాళ్ళుగా పోయేటటువంటి ప్రమాదం కూడా ఉంది. కాబట్టి పరిస్థితులు చేయిదాటక ముందే గవర్నర్ గారు ఈ బిల్లును ఆమోదించి రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీల్లో బోధన మరియు బోధనేతర సిబ్బంది యొక్క భర్తీ ప్రక్రియ సజావుగా జరిగేటట్టుగా రాష్ట్ర ప్రభుత్వానికి గవర్నర్ గారు సహకరించాలని, తెలంగాణ ఉద్యమంలో నుంచి వచ్చినటువంటి విద్యార్థి నాయకులుగా ఈరోజు తెలంగాణలోని యువతకు, విద్యార్థులకు అండగా ఉండాలనేటటువంటి ఆలోచనతో పనిచేసేటటువంటి ప్రజాప్రతినిధులుగా మేము సవినయంగా గవర్నర్ గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ.